నమో వెంకటేశాయ. ఈరోజు మంత్రమేమ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. రాధాదేవి కృష్ణ మంత్రాన్ని చేసింది, రుక్మిణీదేవి కృష్ణ మంత్రాన్ని చేసింది. రుక్మిణీ కృష్ణుడు అంటం లేదు, కానీ రుక్మిణీదేవి గోల్చిన కృష్ణుడేమో ఒడిపిలో ఉన్నాడు, రాధాకృష్ణులో అని అంటున్నారు. దీని అంతర్యార్థం ఏమిటి? రాముడు ధర్మ మార్గం, కృష్ణుడు ప్రేమ మార్గం. ఎలా నేను ఈ మాట చెప్పానో అదే క్రమంలో రుక్మిణి భక్తి మార్గం తులసిదళంతో కృష్ణుడిని గెలుచుకోగలిగింది. తన కోసం కాదు సుమా, అందరి కోసం అంటూ అప్పగించగలిగింది. అదే క్రమంగా ప్రేమ మార్గంలో ఉన్నది రాధాదేవి కనుక అందరూ కూడా రాధాకృష్ణులు రాధాకృష్ణులు అంటూ ఉంటారు. లోకంలో ప్రేమ ఉండాలి, సంసారం వృద్ధి కలుగుతుంది, కుటుంబం పట్ల మమకారం పెరుగుతుంది. అంతా కూడా వేదాంతం, అంతా కూడా ధర్మ మార్గం అంటే ఎలా? సంసారం కూడా ఉండాలి కదా. సంసారైతి కృత్యాన్ని సర్వత్ర విచికిత్సయేత్ లోకధర్మం కూడా ఒకటి ఉంటుంది. లోకధర్మానికి ప్రతీక కనుకనే రాముడు అనగానే రెండు చేతులు జోడిస్తారు, కృష్ణుడు అనగానే చిరునవ్వులు చిందిస్తారు, ఒక పిల్లన గ్రోవిని చూపిస్తారు. ఇది కథ. మంత్రమయమ కార్యక్రమంలో కృష్ణనామ మంత్రం గురించి, కృష్ణ మంత్రం యొక్క ప్రాభవ్యం గురించి, దాని విశేషతను గురించి డాక్టర్ కాకనూరి సూర్యనారాయణ మూర్తి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. ఈ కృష్ణ మంత్రము ఎవరెవరు చేయొచ్చు అంటారు? ఎవరైనా చేయొచ్చు అంటారు అమ్మా? కృష్ణ మంత్రం జపం చేయడానికి ఇదమిత్తమైన నియమాలు అంటూ ఏవీ లేవు. మంత్రం అన్న సమయం వచ్చేటప్పటికీ అనేకులలో ఒక ఉలిక్కిపాటు, మంత్రం జపం చేయడానికి నియమాలు ఏమైనా ఉంటాయా, అలాగే విధులు ఏమైనా పాటించాలా, నేలపైన పడుకోవాలి, ఏకభుక్తం చేయాలి, సాత్విక ఆహారం తీసుకోవాలి, ఇంకా అనేక ఇతర సాంఘిక సామాజిక సంబంధిత నియమాలు పాటించాలి, తీర్థక్షేత్ర దర్శనం చేయాలి, ఆ క్షేత్రానికి వెళ్ళి ఉడిపి బృందావనం మధుర ఆ క్షేత్రాలకు వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ ఉండే గురువుగారితో మంత్రోపదేశం పొందిన పిదప జపం చేయాలి, ఇలాంటి అనేక ఊహలు ఉంటాయి. రామనామాన్ని సాధన చేసే క్రమంలో రామకోటి ఎలా ఉపయోగపడుతుందో, కృష్ణ మంత్రాన్ని సాధన చేసేటటువంటి క్రమంలో తులసి మాల అంత ఉపయోగపడుతుంది. మెడలో ధరించేటటువంటి చెక్క పూసల తులసి మాల ఈ లోకమంతా కూడా అశాశ్వతం అనేటటువంటి అనుబంధాన్ని మనకు తెలియజేస్తుంది. సమర్పించేటటువంటి వెన్నపూస రామకోటి వ్రాసేటటువంటి భక్తులకు ఎంత పుణ్యబలాన్ని సంతరించి పెడుతుందో ఇది మనకు అంతే బలాన్ని అందిస్తుంది. పాలలో అంతర్గర్భితంగా ఉన్నది వెన్న, పాలు పెరుగు మజ్జిగ నాలుగవ దశ వెన్న, ఇంకా ఆపిదప నెయ్యి, ఇలా చూచే క్రమంలో మనలో ఎక్కడో 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 మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే అని భగవద్గీత వాక్యం. యతసామవ సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వత. ఏ ఒకనొకరికో నా గురించి ఆలోచన చేసే బుద్ధి పుడుతుంది అన్నాడు పరమాత్ముడు కదా. కనుక అక్కడ వ్రాయాలి, ఇక్కడ ధ్యానం చేయాలి. ధ్యానం చేసే నిమిత్తమై మెడలో తులసి మాల వేసుకుంటే చాలు, కృష్ణ భక్తులం అయిపోతాం. ఈ బృందావన లీలా ఘట్టాన్ని మీరు ధ్యానం అన్నారు కాబట్టి నారీ నారీ నడుమ మురారి అని అని అంటారు. అంటే ఇప్పుడు మన శ్వాస శ్వాస మధ్యలో మనం కృష్ణ మంత్రం పెట్టి ధ్యానం చేస్తే మోక్షానికి ఉపయోగపడుతుందంటారు? తప్పకుండా తల్లి. అంగనా మంగనా మాధవం మాధవే అని కృష్ణకర్ణామృత కవి ఒక అద్భుతమైన శ్లోకాన్ని మనకు అందిస్తాడు. ఉచ్ఛ్వాస నిశ్వాసలు రెండు అన్నారు. ఇడా పింగళిక మధ్య సుషుమ్నాయై నమో నమః. ఒక రోజులో మనకు 1440 నిమిషాల సమయం లభిస్తుంది, 1440 అంటారు. 72 సార్లు మనం తీసుకునేటటువంటి గుండె కొట్టుకునే వేగానికి ఈ 1440కి రెట్టింపు కాలమని చెప్పాలి. 72 2 1440గా చెప్పుకోవాలి, 144. ఈ క్రమంలో అజపా జపం అన్న పేరిట
ఏ సంకల్పము ఉండదు, ఏ సాధన ఉపకరణము ఉండదు, ఏ జపమాల ఉండదు. శరీరమే కరమాల దేహమాలగా భావన చేస్తూ మనం తీసుకునేటటువంటి ప్రతి ఉచ్ఛ్వాస ప్రతి నిశ్వాస ఈ రెండింటిలో కూడా శ్రీకృష్ణ శరణం మమ మూలమంత్రం కృష్ణ షడక్షరి మహామంత్రాన్ని గురువుల ద్వారా ఉపదేశం పొందిన పిరప జపం చేస్తూ, జపం కూడా లేదు ఇక్కడ, మననం చేయడమే. ఈ మననం చేసే విధానానికి ఉపాంశువు అని పేరు. జపం చేసే క్రమంలో చరమస్థితి ఇది. పది మందికి వినిపించే విధంగా చేస్తామా, పెదవులు కదిలించే విధంగా చేస్తూ ఏదో జపం చేస్తున్నాడు అని అందరికీ తెలిసే విధంగా చేద్దామా, లేక అల్పమైన ధ్వనితో దగ్గరగా ఎవరైనా వస్తే వారికి వినిపించే విధంగా జపం చేద్దామా, లేక అసలు ఏ జపం చేయడు ఏదో ఉన్నాడు ఇతగాడు అనేటట్లుగా లోకానికి కనిపిస్తూ మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నవవిధ భక్తి మార్గములలో తొమ్మిదవది శ్రేష్టం ఉత్తమోత్తమం, అది ఆత్మనివేదన తొమ్మిదవది. ఆ ప్రకారంగా మనసులో కృష్ణ మంత్రాన్ని జపం చేద్దామా అంటే ఇదే గొప్పది. అక్కడ రాస్తాం, ఇక్కడ అర్పణ చేస్తాం. కనుక మీరు సెలవిచ్చినట్లుగా మంచి విషయం గుర్తు చేశారు. కృష్ణస్వరూపం అనగానే శరీరమే కృష్ణతత్వం, రామస్వరూపం అనగానే ఒక విగ్రహం కావాలి, ఒక పుస్తకం కావాలి, అర్చాక్రమం కావాలి. అందుకే మన ఇళ్లలో ప్రతి ఇంటా కూడా పిల్లలకు అలంకారం చేయడం, రామాలంకారాలు కావు కృష్ణాలంకారాలు, గోవిందనామం పెట్టుకుంటారు, తులసిమాలలు వేసుకుంటారు, చేతిలో జపమాల వేసుకొని కృష్ణనామాన్ని జపం చేస్తూ ఉంటారు, హరే రామ అంటూ ఉంటారు. ఒక కృష్ణుడికే అంటే బౌద్ధ్యత బోధించినందుకు ఆ విధంగా పేరు వచ్చిందా, లేకుంటే జగద్గురు అని ఎందుకు ఆయనకు మాత్రమే పేరు, ఇన్ని దేవతలు ఉండగా ఆయనకు మాత్రమే ఎందుకు పేరు వచ్చింది? భగవత్పాదుల వారు మనకు అందించినటువంటి మధురాష్టకం అధరం వదనం మధురం వదనం అది ఎంత గొప్పదో. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్ప సంకాశం హారనూపరశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం. ఇది కూడా అంతే ప్రసిద్ధం. మనకు మొత్తం పైన మహాభారతంలో 22 గీతలుంటాయి. ఒక్క భగవద్గీత మాత్రమే కాదు, అనేక గీతలు. అర్జునుడికి కృష్ణుడు బోధించిన 701 శ్లోకాలతో ఉండే 18 అధ్యాయాలతో ఉండేటటువంటి భగవద్గీత యోగశాస్త్రం ఎంత గొప్పదో. ఉద్ధవుడికి బోధించాడు ఉద్ధవ గీత, గోపికలకు బోధించాడు గోవిందగానామృత కల్పవల్లి గోపికా గీతలు, భ్రమర గీతలు అన్న పేరిట భాగవతంలో ప్రసిద్ధం. కాత్యాయని వ్రతం పేరిట గోపికలకు బోధించాడు. ఇలా అనేక మార్లు కృష్ణుడు బోధనలు చేస్తూ ఉన్నాడు. 21 సార్లు ఇలాంటి బోధనలు మనకు భగవద్గీతతో సహా కనిపిస్తూ ఉంటాయి. ఈ కారణంగానే కాదు సుమా, రాముడు ఆచరించి చెప్పాడు, కృష్ణుడు బోధించి చూపించాడు. కనుకనే కృష్ణుడిని మనమంతా కూడా జగద్గురువుగా స్వీకరిస్తున్నాం. నన్ను నమ్మండి, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, హే గోపాలక హే కృపాజలనిధే హే సింధు కన్యాపతే హే కంసాంతక హే గజేంద్ర కరుణాపారీణ హే మాధవ కృష్ణకనామృతం. చిటికన వేలిపైన అంటూ మీరేదో గుర్తు చేశారు, చక్కగా గుర్తు చేశారు తల్లి. ఇలా పట్టుకున్నాను నేను బాలుండీతడు కొండ దొడ్డది మహాభారంబు సైరింపగాలేడంచో. అనుమానం వద్దు, రా తల్లి రమ్ము తండ్రి అంటూ కృష్ణుడు గోగోపాలక గోపాలకులందరినీ కూడా పిలిచి నన్ను శరణు వేడితే అభయం సర్వభూతేభ్య తదామ్యేతద్వ్రతం మమ అంటూ రామాయణంలో రాముడు ఏ విధంగానైతే రావణాసురుడు సైతం ఆశ్రయిస్తే లంకా నగరాన్ని ఇచ్చేస్తాను, అభయం ఇవ్వడమే నా ధర్మము అంటూ అక్కడ చెప్పాడో, నన్ను శరణు వేడితే అభయం ఇస్తాను అని ఈయనంటాడు. కృష్ణ పరమాత్మ స్వరూపము నన్ను శరణు వేడండి అభయం, అక్కడ కూడా అభయం, రెండింటిలో కూడా అది భక్తి మార్గం, ఇది ప్రేమ మార్గం. సంతానానికి కృష్ణ మంత్రానికి సంబంధం ఏంటి? దేవకీదేవి గర్భములో 8వ గర్భంలో జన్మించేటటువంటి వాడు కాలాంతకుడు, నన్ను అంతం చేసేవాడు అని కంసుడి విశ్వాసం.
అందుకోసమని ఆ కంసుడు ఎంతటి దుర్మార్గానికి ఒడగట్టాడు అంటే అంతకంటే పూర్వం ఉన్నటువంటి ఏడుగురిని తానే అంతం చేశాడు అది వేరే కథ సంతాన మంత్రానికి అంటే మన గృహాలలో పిల్లలు వృద్ధి పొందాలి పిల్లలు కలగాలి పెరగాలి కుటుంబం వృద్ధి పొందాలి కూతురు అల్లుడు కొడుకు కోడలు మనమలు మనమరాళ్ళు ఇల్లంతా కూడా తామర తంపరగా పెరిగి పెద్దనవ్వాలి అంటే కృష్ణ భక్తి కావాలి అని అంటారు సంతాన గోపాల వ్రతాన్ని పాటిస్తే తప్పక సంతానం కలుగుతుంది శతప్రద సంతాన గోపాల వ్రతం ఇది దేహిమే తనయం కృష్ణ అని ఆ మంత్రం ఉంటుంది ఏమిటి సంబంధం అంటే కృష్ణుడు తనకు తానుగా ఈ గర్భంలో జన్మిస్తాను అంటూ పూర్వమే దేవతలకు వరం ఇచ్చి ఉన్నాడు అనేక రాక్షసులను సంహారం చేసే నిమిత్తమై అలాగే యుగ సంధికాలం కనుక యుగ అంతమును నిర్ధారణ చేసే నిమిత్తమై అవతారం ధరించవలసి ఉన్నది అంటూ ముందుగానే ప్రస్తావన చేసి ఉన్నాడు దేవకీదేవి చెరసాలలో ఉండి సంతానం పొందింది దుఃఖాల పాలైంది కానీ ఎనిమిదవ గర్భం ఉన్నది అన్న ఆశతో సంతానం పొందుతూ ఉన్నది సంతానం స్థిరంగా నిలిచింది మనం కూడా మన మన ఇళ్ళలో పెరిగే పిల్లలు వృద్ధిలోకి రావాలి పెరగాలి భగవద్భక్తితో ఉన్నత స్థానాలను అధిరోహించాలి అని కోరుకుంటూ ఉంటాం కనుక సంతానం లేనటువంటి వారు ఈ సంతాన ప్రద కథ చదవాలి వ్రతం చేయాలి 16 వారాలు 16 అష్టమి తిథులు ఆ క్రమంలో వస్తుంది రెండవ కారణం ఏమిటి అంటే ఎవరికైనా గురువు కావాలి కృష్ణునికైనా కూడా అనే వాళ్ళంతా కూడా శాంతి పరిమిత విద్యాభ్యాసం చేసిన పితప కృష్ణుడు ఆ గురువుగారికి గురుభక్తి పూర్వకంగా ఏం కావాలి అన్న ప్రశ్నకు గురుపత్ని తన కుమారులు పూర్వం సముద్రములో మిళితమైన ఘట్టాన్ని వర్ణించి వారిని తీసుకురాగలవా అనగా కృష్ణ పరమాత్ముడు ఆ సంతానాన్ని అందించాడు ఇది రెండవ కారణం భౌతికంగా కనిపించే ఇంకో కారణం కూడా ఉంది తల్లి కృష్ణుడిని మనం చూస్తే కనిపించేవి ఏమిటివి ఒకటి పిల్లని నాసాగ్రే నవముక్తికం కరతలే వేణుంకరే కంకణం సర్వాగ్రే హరిచందనం చ కంఠేజ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో గోపాల చూడామణి ఆయన విజయుడు ఈ శిఖిపించమౌళి అన్న పదాన్ని మనం వింటే నెమలికి కృష్ణుడికి సంబంధం ఏమిటి నెమలి మనకులాగా మనుషులగా తిర్యగ్యోనులకు వల్లే మానవ యోనులకు వల్లే సంయోగపరమైనటువంటి సంఘటనలతో సంతానాన్ని పొందదు ఆడ నెమలి మగ నెమలి కంట స్రవించేటటువంటి నీటి బిందువులను పొంది సంతానం పొందుతుంది గర్భధారణ జరుగుతుంది కనుక ఇంతటి నైమిత్తిక జీవితం గడిపేటటువంటి వాడు తామరాకుపైన నీటి బొట్టుగా ఉండేటటువంటి వాడు జగన్నాటక సూత్రధారి లోకంలో విశ్వాసం ఉండాలి కానీ ఏదైనా సాధించుకోవచ్చు అని చెప్పేటటువంటి వాడు కనుకనే ఆయనని కృష్ణుడిని మనం ఇలా పిల్లన గ్రోవితో సంతానపరంగా శిఖిపించమౌళిగా స్తోత్రం చేస్తూ ఉంటాం పిల్లన గ్రోవిలో ఉండేటటువంటి ఆ ఏడు మనలో ఉండేటటువంటి ఏడు తత్వములకు ఏడు లోకములుగా దాటి వచ్చేటటువంటి మన దైహిక దేహానికి సంబంధించి కూడా చెప్పగా అందులో ఉండేటటువంటి ఆ గాలి మన దేహంలో ఉండేటటువంటి ప్రాణమే అని కూడా వేదాంతులు బోధిస్తారు సంతానపరమైనటువంటి ఇబ్బందులు కలవారంతా కూడా సర్పములను ఆరాధించాలి నాగపూజ చేస్తే కార్తీక శుద్ధ చవితి నాగుల చవితి శ్రావణ శుద్ధ పంచమి నాగుల పంచమి ఈ నాగములకు ఆ నెమలికి వైరం ఈ సర్పములు కన్నులు కనిపించవు శబ్దములు వినిపించవు 60కి పైగా గుడ్లను పెట్టి తమ గుడ్లను తామే భక్షిస్తాయి అటువంటి సంతాన నిరోధకమైన సంతాన వినాశక కారకమైనటువంటి నాగములు అర్చిస్తే సంతానం కలగవచ్చు కాక కానీ తమ సంతానానికి తామే కీడుగా మారేటటువంటి సందర్భాల్లో తల్లి తండ్రి పరుషంగా మాట్లాడతారేమో మాట్లాడకుండా శిఖిపించమౌళి కృష్ణుడు దర్శనమిస్తాడు నెమలి దర్శనమిస్తుంది అందుకే పూర్వకాలంలో పిల్లలందరూ కూడా కృష్ణ అన్న పేరుతో పిలుచుకునేటటువంటి వారు
చందితాయి తలు సరిమువ్వ గజ్జలు అంటూ పిల్లలతో మొట్టమొదటగా ఇలాంటి పద్యాలే చెప్పేటటువంటి వారు. ప్రత్యేకంగా విద్యాభ్యాసం చేసేటటువంటి విద్యార్థులు సైతం తొరుదొలుతగా పూర్వకాలంలో ఏం చదివేటటువంటి వారు అంటే కృష్ణ శతకం. బాలికలు ఏం చదివేటటువంటి వారు అంటే రుక్మిణీ కళ్యాణం. భాగవతం చదవకపోతే భక్తి కలగకపోతే భవిత లేదు అనేటటువంటి కాలం అది. కనుక కృష్ణ శతకం ముందుగా చదవాలి, రుక్మిణీ కళ్యాణం ముందుగా చదవాలి, ప్రహ్లాద చరిత్రం, ధ్రువోపాఖ్యానం, అంబరీషోపాఖ్యానం ఇవన్నీ కూడా భక్తి తత్పరతను మనలో పెంచేవే. వీటన్నింటిలో కూడా శిఖరాయమాణమైనది కృష్ణ భక్తి. ఈ కృష్ణునికి మన 16,000 మంది గోపికలు ఉన్నారు బృందావనం ఇదంతా ఒక చెప్తారు కదా, దీనికి మనకు అది పారమార్థికంగా కూడా చెప్తారు, ఏకంగా చెప్తారు పారమార్థికంగా చెప్తారు, ఆ రెండింటిని గురించి వివరిస్తారా? తప్పకుండా. ఈ రెండు ఘట్టాల కంటే పూర్వం ఇంకొక చిన్న ఘట్టం కూడా మనం స్మరించుకున్నాం, శ్రీకృష్ణ శరణమ్మ గోపికా వస్త్రాపహరణ ఘట్టం కూడా ఒకటి ఆధునికులు ఒకసారి కనుబొమ్మలు ఎగరవేస్తూ ఉంటారు. ఏమిటిటా అంటూ ఉంటారు, వ్యాసుల వారి కుమారుడు శుకుడు, వ్యాసుల వారు అలా నడుచుకుంటూ వెళుతూ ఉండగా ఆ పక్కనే ఉండేటటువంటి కొలనులో ఉన్న స్త్రీలు, జలకాలాడేటటువంటి స్త్రీలు వ్యాసుల వారిని చూచి కంఠం వరకు మునిగిపోయారు. వెనకాతల వచ్చే శుకుడిని చూచి యథాప్రకారంగా లేచి జలకాలాడసాగారు. వ్యాసుల వారు ఏమమ్మా ఇది అని అడిగితే ఈ శుకుడు గోదోహన పాత్రం ఆవు పాలు పితికేంత సమయం కూడా ఎక్కడా ఉండడు, యోగీశ్వరేశ్వరుడు కనుక ఇలా ఉన్నామండి అన్నారు. ఇదే సందర్భాన్ని మనం గోలోకం కథలో కూడా గోదోహన మాత్రంగా గోవులతో ఉండేటటువంటి వాడు, గోగోప గోపి జనమధ్య సంస్థే గోపం భజే గోకుల పూర్ణచంద్రం, కృష్ణ పరమాత్మ దేహం పైన మమకారం కూడదు, దేహిపైన జ్ఞానం పెంచుకోవాలి అనే బోధ చేసే నిమిత్తమే గోపికా వస్త్రాపహరణం. అక్కడే కూర్చున్నాడు అనేటటువంటి కొత్త కొత్త ఆలోచనలు ఈనాటి కథకులు చెబుతారు, కానండి భాగవతంలో ఇలా వర్ణింపబడలేదు. ఇక 16,000 కథలకు వచ్చేస్తే జ్యోతిషపరమైన కథ ఇది. కృష్ణుడు సింహరాశి, కన్యారాశి, అలాగే మేషరాశి, రోహిణి నక్షత్రం, వృషభరాశి, ఈ రెండింటికి కూడా ఉన్న సంబంధాన్ని ఇక్కడ మనం పరిశీలించాలి. ఆశ్వీజ మాసానికి చైత్రమాసానికి ఉన్న సంబంధాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. శ్రవణ నక్షత్ర మండలంలో వెంకటేశ్వర స్వామి వారు మనకు దర్శనమిచ్చినట్టుగా ఇలా చెప్పుకుంటామో అదే ప్రకారంగా శ్రావణ మాసంలోనే అష్టమి తిథి నాడు కృష్ణుడిని మనం రాత్రివేళను అర్చిస్తాం. గోకులాష్టమి అన్న వ్రతాన్ని జయంతి అన్న పేరిట ఉపవాస వ్రతం పాటించి కృష్ణ మంత్రం జపం చేస్తాం. మహాశివరాత్రి 6 నెలల తర్వాత 180 రోజులకు మళ్ళీ చతుర్దశి నాడు అలాంటి వ్రతాన్ని నిశివేళ పాటిస్తాం. ఈ 16,000 మంది కన్యకలు ఎవరు, కన్యారాశికి సంబంధించిన కాంతి కిరణాలు. సింహరాశి అన్న స్వభావంతో కూడుకున్న సత్యభామాదేవిని వెంటబెట్టుకుని భూపుత్రుడు అయినటువంటి కుజుడిపైన మేషరాశికి ఆధిపత్యం కుజుడిది. ఆ కుజుడిని ఓటమిలో ఓటమి కోరలలో చిక్కే లేక ఓటమిలో నెట్టివేసే ప్రయత్నాలలో అంతర్భాగంగా సూర్యోదయ సూర్యాస్తమయ కాలాలకు ప్రతీకగా, భూమి ప్రాదుర్భావ ఘట్టానికి ప్రతీకగా ఈ 16,000 నక్షత్రాల కాంతులను కన్యారాశికి ప్రతీకాత్మకంగా మనం గుర్తించాలి. 1 తులారాశి, 2 కన్యారాశి, సింహరాశి కృష్ణ పరమాత్మ ప్రత్యక్షంగా, కుజుడు మేషరాశికి ప్రతీకాత్మకంగా. ఇలా జ్యోతిషపరమైన ఘట్టంతో ఈ 16,000 కన్యకలకు సంబంధించిన కథను మనం గుర్తుకు తెచ్చుకోవాలి. ఎందుకని అంటే ఈ 16,000 మందిని బంధించినటువంటి ఆ రాక్షస స్వభావం గల ఆ చక్రవర్తి దేశం ప్రాగ్ జ్యోతిషపురం. ప్రాక్కు తూర్పు వైపు, జ్యోతిష్యులు కాంతులు కదా, మనమంతా కూడా కాంతిని ఆధారం చేసుకుని జీవించేటటువంటి వాళ్ళం. భ అంటే కాంతి, భారతీయులం కాంతిని ఆరాధించేటటువంటి వాళ్ళం. లోకములో భరతుడు పరిపాలించిన దేశం కనుక ఈ దేశానికి భారతదేశం అన్న పేరు వచ్చింది అనేటటువంటి డిస్కవరీ ఆఫ్ ఇండియా లాంటి గ్రంథాలలో ఉండే కథలు వేరు,
సనాతన వైదిక ధర్మ సంప్రదాయం రామాయణ భారత భాగవతాలు అందించేటటువంటి పారమార్థిక విజ్ఞానం అందులో కాంతి స్వరూపం భగవత్ తత్వం ఆ తత్వానికి ప్రతీకగా 16000 మంది గోపికా మణులకు కన్యకా మణులకు కూడా విడుదల గావించినటువంటి వాడు అని కథనాలుగా ఎలా చెప్పుకుంటామో అనేక శాస్త్ర కిరణ కాంతులతో లోకాలకు శాంతిని ఆనందాన్ని ప్రసాదించేటటువంటి పరమదైవం కృష్ణ పరమాత్ముడు ఆయన్ని శరణు వేడితే మనకు తప్పక మోక్షం లభిస్తుంది ఆనందం లభిస్తుంది అందుకే యోగీశ్వరేశ్వరుడిగా యోగ నాదంతో కథనాత్మకంగా ఈ కథను సాధకులు ఇలా సమర్థిస్తారు ఇప్పుడు ఆరోగ్యపరంగా మనము క్రీమ్ అచ్యుత అనంత గోవింద అని ఒక వాక్యం పెద్దలు చెప్తుంటారు మనకి బాగలేనప్పుడు అనుకోమని ఈ ఆరోగ్యపరంగా అనుకున్నప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఈ కరోనా కాలంలో ఈ మంత్రాన్ని అందరూ ఉచ్చరించగలిగితే కరోనాని అరికట్టవచ్చు అంటారు తప్పకుండా ఈ పరమ మంత్రం ధన్వంతరి స్తోత్రములోనిది ప్రప్రథమంగా విరిమించేటటువంటి శబ్దం ఇది శ్రీమన్నారాయణమూర్తి ధరించినటువంటి ఏకవింశతి అవతారాలలో ధన్వంతరి అవతారం కూడా ఒకటి కృష్ణ స్మరణ చేస్తూ సందర్భావసరాన్ని బట్టి ప్రారంభంలోనే మనం క్లీం అన్న శబ్దాన్ని మనం ఒక్కసారి ప్రణవమే మహామంత్రమే బీజాక్షరమే కానీ ఉచ్చరించాం ఈ మహామంత్రంలో కూడా అచ్యుతుడు అనంతుడు గోవిందుడు అన్న మూడు శబ్దాలు వింటున్నాం నాశనము లేనివాడు అంతటా ఉండేవాడు ప్రాణములను రక్షించేటటువంటి వాడు కకార లకారములతో కూడుకున్న స్వరూపము లం తత్వాత్మనే పృథివికి ప్రతీక కం అగ్నిస్వరూపం ఈ రెండింటికి మిళితమైనటువంటి బీజాక్షరమే కృష్ణ సంబంధితమైనటువంటి ఆ పరమ మంత్రం ఒకటి లకారం అన్న ఆ శబ్దం భూమిపైన ధనంపైన లోకంపైన భోగలాలసతపైన మనకుండేటటువంటి అభిప్రాయాలను ప్రేమలను తగ్గించే అక్షరం లకారం అగ్ని బీజం కకారం కామరాజి బీజం కావాలి పొందాలి అనుభవించాలి సంతృప్తి చెందాలి కైవల్యాన్ని పొందాలి సంతృప్తి చెందితేనే కైవల్యానికి మనం అర్హత పొందుతాం కనుక ఈ భూమిపైన లౌకికంగా లభించేటటువంటి విషయవాంఛలపైన ఎంత మమకారం ఉంటుందో అంత తూష్ణీం భావం కూడా ఉండాలి రెండింటికి మూలకారకమైన దైవం కనుకనే ఈ కృష్ణ పరమాత్ముడిని యోగ కథలతో చెబుతారు లౌకికమైనటువంటి రాధాకృష్ణ తత్వంతో కూడా ముడిపెట్టి ఉంటారు ఇది ఇందులో ఉండే అంతరార్థం అమ్మ ఇంకొక విషయం ఏం చెప్పినా మనవాళ్ళు ఆ అర్చన వెంకటేశ్వర స్వామి వారిది కావచ్చు రాముల వారిది కావచ్చు జగదంబది కావచ్చు లలితా మహాశక్తిది కావచ్చు గణపతిది కావచ్చు గాక అంతా పూర్తి అయిన తర్వాత సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అరణంలో ఉండే ఆనందం ఏమిటి అంటే ఏ వస్తువైనా ఏ విషయమైనా ఏ జ్ఞానమైనా నాది అహంకారం మనది మమకారం పరమేశ్వరుడిది విజ్ఞానం కనుక కృష్ణతత్వాన్ని మనం ఇలా అర్థం చేసుకునే సమయంలో కృష్ణార్పణమస్తు అంతా ఆయన ధన్యవాదాలు గురుగారు చాలా విషయాలు కృష్ణుడి గురించి చెప్పారు ధన్యవాదాలు కృష్ణార్పణమస్తు ఇది ఈనాటి మంత్రమయమ కార్యక్రమం ఓం నమో వెంకటేశాయ